వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్లో ఫైనల్ 31st రోజు మనకు కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ కానీ సెల్ఫ్ జాయినింగ్ కానీ రిపోర్టింగ్ కానీ ఉంది. ఇప్పటిదాకా అయితే మనకు సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ ఎక్కడ కూడా దానికి సంబంధించిన నోటిఫికేషన్ కానీ లేకపోతే న్యూస్ కానీ ఏమీ రాలేదు. సో దీంతో చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. కామెంట్స్ సెక్షన్లో కామెంట్స్ చాలామంది పెడుతూ వస్తున్నారు. సో ఇప్పుడు నేను కాలేజ్లో రిపోర్ట్ చేయాలా వద్దా, ఇన్ కేస్ కాలేజ్లో రిపోర్ట్ చేస్తే సర్టిఫికేట్స్ వాళ్ళు అడిగితే ఇవ్వాలా వద్దా, తర్వాత ఫీజు వాళ్ళు ఏదైనా ఫీజు అడిగితే కట్టాలా వద్దా అని చెప్పి కొంతమంది కన్ఫ్యూజన్ స్టేట్లో మెసేజ్ చేస్తున్నారు. అలాగే చాలామంది స్టూడెంట్స్ ఫస్ట్ ఫేజ్ ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా, ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన సీట్ ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా కాలేజ్కి వెళ్ళి అక్కడైతే వాళ్ళ సర్టిఫికేట్స్ యాజ్ వెల్ యాజ్ ఫీజు అయితే ఇవ్వడం జరిగింది. సో అక్కడ కాలేజ్ వాళ్ళు డిమాండ్ చేశారు. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాకు ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వాల్సిందే, మీరు డిపాజిట్ చేయాల్సిందని కొంతమందిని, అలాగే అడ్మిషన్ ఫీజు అని, తర్వాత ఇంకొకరు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీజులు ఖచ్చితంగా కట్టాల్సిందే, లేదంటే మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. దాని గురించి కూడా చాలామంది స్టూడెంట్స్ నాకు కామెంట్స్ చేయడం జరిగింది. సారీ అంటే ఈ కామెంట్స్ అన్నిటి కూడా ఎక్కడ కూడా రిప్లై చేయలేని పరిస్థితి కాబట్టి చేయలేకపోయాను. సో దానికోసమని ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ ఇప్పుడు మీరు అక్కడ కాలేజ్కి వెళ్ళాలా వద్దా, రిపోర్ట్ చేయాలా వద్దా, తర్వాత మీ సర్టిఫికేట్స్ అండ్ ఫీజు కట్టింది వెనక్కి వస్తుందా రాదా, దాని గురించి అయితే డిస్క్రిప్టివ్గా చెప్పబోతున్నాను. వీడియో ఇక్కడ స్కిప్ చేయకండి, ఫస్ట్ టైం వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే తర్వాత మీరు జాయినింగ్ అయిన తర్వాత కూడా, మీ బీటెక్లో జాయిన్ అయిన తర్వాత కూడా మంచి మంచి వీడియోస్, యూస్ఫుల్ వీడియోస్ అని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ అయ్యాక బెల్ ఐకాన్ కనబడుతుంటుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేశారనుకోండి, ఆల్ పర్సనలైజ్డ్ అని రెండు ఉంటాయి, ఆల్రెడీ పర్సనలైజ్డ్ పైన టిక్ మార్క్ ఉంటుంది, అది తీసేసి ఆల్ పైన టిక్ మార్క్ పెట్టండి. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీ వీడియో అయితే మిస్ అవ్వరు. ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అండ్ లైక్ కూడా ఖచ్చితంగా చేయండి. సో ఫైన్ స్టూడెంట్స్, ఇప్పుడు ఫస్ట్ థింగ్ అయితే మనము అలాట్మెంట్ లెటర్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో మీరు అలాట్మెంట్ లెటర్ చూస్తే ఈ రకంగా ఇచ్చారు, ద క్యాండిడేట్ ఈజ్ ఇన్స్ట్రక్టెడ్ దట్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇన్ పోర్టల్ అండ్ ఫిజికల్ రిపోర్టింగ్ ఆర్ ద అలాటెడ్ కాలేజ్ ఈజ్ కంపల్సరీ టు రీటైన్ ద ప్రజెంట్ అలాట్మెంట్. ద లాస్ట్ డేట్ ఆఫ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ ద అలాటెడ్ కాలేజ్ ఇస్ 31st August 2023. అంటే 31st August లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ కాలేజ్లో కూడా ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలి. ఇన్ కేస్ ఒకవేళ చేయకపోతే ఏమవుతుందంటే, ఇఫ్ ద క్యాండిడేట్ డస్ నాట్ రిపోర్ట్ త్రూ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఆర్ నాట్ ఫిజికలీ రిపోర్టింగ్ అట్ ద అలాటెడ్ కాలేజ్, ద ప్రొవిజనల్ అలాట్మెంట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ వేకన్సీ ఫర్ ద సబ్సిక్వెంట్ ఫేజ్. ఇక్కడ చూడండి, అండ్ ఆర్ అనే ఒక టర్మ్ ఉంది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, ఫిజికల్ రిపోర్టింగ్ చేయకపోయినా లేకపోతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా, ఈ రెండిట్లో ఏది ఒక చేయకపోయినా కూడా మీకు అలాట్మెంట్ లెటర్ ఏదైతే ఉందో ఈ అలాట్మెంట్ లెటర్లో ఉన్న కాలేజ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఆ సీటు వేకెంట్ అయిపోతుంది అని చెప్పి ఇచ్చారు. ద అడ్మిషన్ విల్ ఆటోమేటిక్లీ స్టాండ్ క్యాన్సిల్డ్ అండ్ ద క్యాండిడేట్ హ్యాస్ నో క్లెయిమ్ ఆన్ ద సీట్ అలాటెడ్. సో ముందైతే ఆ సీట్ అలాట్ అవ్వదు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ సీట్ అలాట్ కాకపోతే సెకండ్ ఫేజ్లో ఇన్ కేస్ మీకు సీట్ అలాట్ కాలేదు అనుకుంటే ఉన్నది పోతుందన్నమాట. కాబట్టి సెకండ్ ఫేజ్లోకి వెళ్ళకముందు ప్రతి ఒక్కరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఖచ్చితంగా చేయాలని ప్రతి ఒక్క వీడియోలో చెప్పాను. జాయినింగ్ అంటారా, కాలేజీకి వెళ్ళాలంటే వెళ్ళండి, దానివల్ల మీకు వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు. మరి సర్టిఫికేట్స్ అడుగుతారు, ఫీజు కట్టమంటారు, వివిధ రకాలుగా దానికి ఏం చేయాలంటే దానికి కూడా వెరీ క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ క్యాండిడేట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు డిపాజిట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. క్యాండిడేట్స్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు ఒరిజినల్ డిపాజిట్ సర్టిఫికేట్స్ ఇన్ ద కాలేజ్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. ఒరిజినల్ సర్టిఫికేట్స్ కాలేజ్లో ఇవ్వాల్సిన అవసరమే లేదు. క్యాన్ ప్రొడ్యూస్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ వెరిఫికేషన్ ఇన్ ద కాలేజ్ అండ్ క్యాన్ సబ్మిట్ ఓన్లీ జిరాక్స్ కాపీస్. జిరాక్స్ కాపీస్ మాత్రమే ఇవ్వండి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వద్దని అలాట్మెంట్ లెటర్లో 7th పాయింట్ వెరీ క్లియర్గా ఇచ్చారు. దెన్ 8th పాయింట్, ఇట్ ఈస్ ఇన్స్ట్రక్టెడ్ ద క్యాండిడేట్స్ హు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫీ రియంబర్స్మెంట్, అంటే ఫీ రియంబర్స్మెంట్ లేని వాళ్ళు అండర్ ద జగనన్న విద్యా దీవెన షల్ పే ద ట్యూషన్ ఫీ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ ఓన్లీ. అంటే మీకు ఫైనల్ ఫేజ్, ఇది ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ జరిగింది, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, స్పాట్ ఇట్లా ఎన్నో ఉంటాయి. సో అవి ఎన్ని ఉంటాయి మనకు తెలియదు, కానీ ఫైనల్ ఫేజ్ అన్నారు అంటే అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే ఫీ కట్టాలి, అంతే తప్ప ముందు అవసరం లేదు. ఇన్ దిస్ రికార్డ్ ద కాలేజ్ మేనేజ్మెంట్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ నాట్ టు కలెక్ట్ ఎనీ టైప్ ఆఫ్ ఫీ. కాలేజ్ వాళ్ళకి వెరీ క్లియర్గా చెప్పడం ఏమంటే, గవర్నమెంట్ మీరు ఏమీ ఫీజు తీసుకోకండి ఫ్రమ్ ద క్యాండిడేట్ టిల్ ద ఫైనల్ ఫేజ్ ఆఫ్ ద అడ్మిషన్. మీ ఫైనల్ ఫేజ్ అడ్మిషన్ అయ్యేదాకా ఏమీ తీసుకోకండి అని చెప్పి క్లియర్గా చెప్పారు. ఇది మీ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్లో ఉంది. మీరు 7th and 8th పాయింట్ అయితే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు థింగ్ ఏంటంటే, మీరు చాలామంది స్టూడెంట్స్ అంటే దీంట్లో డిఫరెంట్ టైప్ కాలేజ్కి వెళ్ళిపోయారు, జాయినింగ్కి వెళ్ళిపోయారు, వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫీ రియంబర్స్మెంట్ వచ్చిన వాళ్ళ దగ్గర కూడా అంటే జగన్న విద్యాదీవన స్కీమ్లో ఫీ రియంబర్స్మెంట్ వచ్చిన వాళ్ళ దగ్గర కూడా మీరు కొంత ఫీజు కట్టాలి అంటున్నారు. కొంత అమౌంట్ 10,000 or 12,000 ఏదో అడ్మిషన్ ఫీ అంటారు, బిల్డింగ్ ఫీ అంటారు, అదొకటి. దెన్ సెకండ్ థింగ్ వచ్చి మీకు ఫీ, మీరు మొత్తం ఇప్పుడు జగనన్న విద్యాదీవెన వచ్చిన కదా, ఫీ మొత్తం కట్టేసేయండి. ఇప్పుడు మీకు జగనన్న విద్యాదీవెన వచ్చినప్పుడు మీ అకౌంట్లో పడిపోతుంది, ఆ అమౌంట్ మీరు తీసేసుకోండి, మాకు కట్టాల్సిన అవసరం లేదని కొంతమంది చెప్తున్నారు. తర్వాత జగనన్న విద్యాదీవెన ఫీ రియంబర్స్మెంట్ రాని వాళ్ళని నువ్వు ఖచ్చితంగా ఫీజు కడితేనే నీకు కాలేజీలో సీట్ ఉంటుంది లేకపోతే లేదు అంటున్నారు. ఈ మూడు రకాలుగా స్టూడెంట్స్ అందరూ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇది ఈ ఇయరే కాదు, లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే జరిగింది. అయితే
ఇప్పుడు కట్టని వాళ్ళ పరిస్థితి, ఈరోజు శుభ్రంగా కాలేజ్కి వెళ్ళండి, జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వండి, జాయినింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఆ జాయినింగ్ అలాట్మెంట్ తీసుకొని కాలేజ్కి వెళ్ళండి, కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోండి. వాళ్ళు ఫీజు కట్టమంటే, సార్ ఫీజు కట్టద్దని అలాట్మెంట్ లెటర్లో 8 పాయింట్లో ఉంది, నేను కట్టలేను సార్, నేను తేలేదు అని డిప్లొమాటిక్గా చెప్పండి. నేను కట్టనని పొగరుగా కాకుండా నా దగ్గర వాళ్ళు కట్ట నేను తేలేదు సార్, మర్చిపోయాను నేను, వాళ్ళు కట్టద్దన్నారు కదా, అందుకని నేను ఒక్కనే వచ్చాను, మా ఫాదర్ లేరో మదర్ లేరో ఎక్కడ ఉన్నారని డిప్లొమాటిక్గా బయటకు వచ్చేయండి, వెరిఫికేషన్ చేయించుకోండి సర్టిఫికేట్స్. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇన్ కేస్ ఆల్రెడీ అంటే ఇది ఎవరు సెకండ్ ఫేజ్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే, ఫస్ట్ ఫేజ్ వాళ్ళు ఏదన్నా ఉంటే మాత్రం జాయిన్ అయిపోండి. ఫస్ట్ ఫేజ్లో నాకు నచ్చిన సీటే, నాకు నచ్చిన కాలేజ్ అనుకున్న వాళ్ళు జాయిన్ అయిపోండి, అది మీ ఇష్టం. సెకండ్ ఫేజ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది చెప్తున్నా. అదే ఒకవేళ మీరు ఫస్ట్ ఫేజ్లో అంటే ఆల్రెడీ సీట్లో మీరు కాలేజ్లో ఆల్రెడీ మీ సర్టిఫికేట్స్ యాజ్ వెల్ అస్ మీ ఫీజు కట్టేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్తున్నాను. వాళ్ళు సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ సెకండ్ ఫేజ్లో వాళ్ళు కానీ అంటే ఫస్ట్ ఫేజ్లో మీరు సర్టిఫికేట్స్ ఇచ్చి ఫీజు కట్టుంటే, ఖచ్చితంగా ఆ కాలేజ్ వాళ్ళు ఫస్ట్ ఫేజ్ తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్స్ తిరిగి ఇచ్చేయాల్సిందే, ఎటువంటి పర్సులో వాళ్ళు రిటైన్ చేయాల్సిన అవసరం లేదు. దెన్ మీరు కట్టిన ఫీజుకి ఏదైనా రిసిప్ట్ ఉంటే, ఆ రిసిప్ట్ తీసుకొని మీరు ఎంసెట్ బోర్డుకి కానీ లేకపోతే జేఎన్టీ అఫిలియేటెడ్ యూనివర్సిటీకి కానీ మీరు కంప్లైంట్ చేస్తే, ఆ ఫీజుని కూడా వీళ్ళు రిటర్న్ చేస్తారు. ఇన్ కేస్ మీకు రిసిప్ట్ రాలేదంటే మాత్రం మనం ఏం చేయలేము దానికి అయితే, ఎందుకంటే ప్రూఫ్ అనేది లేదు మీరు కట్టారా లేదా. కాలేజ్ వాళ్ళు కట్టలేదు అన్నారనుకోండి, ఇంకా ప్రాబ్లం అవుద్ది. కాబట్టి కట్టిన వాళ్ళు ఎవరైనా సరే సెకండ్ ఫేజ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు మీరు వెళ్ళిపోవచ్చు. సెకండ్ ఫేజ్లో ఏమవుతుంది, మళ్ళీ సెకండ్ ఫేజ్కి వెళ్ళారు అంటే అర్థం ఏంటంటే మీకు ఉన్న కాలేజ్ని వదిలేసేసి సెకండ్ కాలేజ్కి అడ్మిషన్ ఇస్తున్నట్టు. సో గవర్నమెంట్ ఎప్పుడైతే మీకు సెకండ్ కాలేజ్కి అడ్మిషన్ ఇచ్చింది అంటే, అంటే ఫస్ట్ కాలేజ్లో ఏదైతే మీకు అలాటిందో ఫోర్ఫిట్ అయిపోయినట్టే, అంటే అది క్యాన్సిల్ అయిపోయినట్టే ఆ ఫస్ట్ కాలేజ్. సో గవర్నమెంట్ మీకు ఫస్ట్ కాలేజ్ క్యాన్సిల్ చేసినప్పుడు సర్టిఫికేట్స్ వాళ్ళు ఎలా పెట్టుకుంటారు? సో పెట్టుకోవడానికి కుదరనే కుదరదు ఎవరికి ఫస్ట్ టైం ఇచ్చిన కాలేజ్. సో సర్టిఫికేట్స్ మీరు విత్ డిమాండ్తో వెనక్కి తెచ్చుకోవచ్చు. దెన్ ఇంకొకటి ఏంటంటే, కాలేజ్ వాళ్ళు సర్టిఫికేట్స్ హోల్డ్ చేయడానికి కూడా లేదు కాబట్టి అది వాళ్ళకి తెలుసు, అది సీరియస్ క్రైమ్ అని ఖచ్చితంగా వాళ్ళు మీకు సర్టిఫికేట్స్ ఇచ్చేస్తారు. ఫీజు వరకు మాత్రము మీరు ఖచ్చితంగా వాళ్ళని డిమాండ్ చేసి అడగాలి, సార్ నేను మీరు నాకు ఇక్కడ వెరీ క్లియర్గా ఇచ్చారు మీరు ఫీజు కట్టద్దని, మీరు అడిగారని నేను ఫీజు కట్టాను, నేను సెకండ్ ఫేజ్కి వెళ్తాను, నాకు అవకాశం ఉంది, నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి నేను వెళ్ళాలి కాబట్టి నా ఫీజు నాకు వెనక్కి ఇవ్వండి అని చెప్పండి. లేదా నాకు మీరు తీసుకుంటే ఫీ రిసిప్ట్ అన్న ఇవ్వండి అని చెప్పండి. ఆ ఫీ రిసిప్ట్ తీసుకొని మీరు పోయి బోర్డులో పోయి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎందుకంటే మేము మామూలు జనరల్గా వెళ్ళాము, మమ్మల్ని వాళ్ళు భయపించి ఈ రకంగా మీరు ఫీజు కట్టకపోతే సెకండ్ ఫేజ్ కూడా వెళ్ళడానికి లేదన్నారు కాబట్టి మేము కట్టాము అని చెప్పి వాళ్ళకి చెప్పి ఈ రకంగా చెప్పారని మీరు డైరెక్ట్గా మీరు చెప్పవచ్చు. కాబట్టి దీనివల్ల మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ కాలేజ్కి వెళ్ళి ఫీజు కట్టిన వాళ్ళు, సర్టిఫికేట్స్ ఇచ్చిన వాళ్ళు కూడా బరాబర్గా సెకండ్ ఫేజ్కి వెళ్ళచ్చు, మీ ఫీజులు వెనక తెచ్చుకోవచ్చు. లేదు ఇంకా వెళ్ళని వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి జిరాక్స్లు ఇచ్చేసేసండి, కామ్గా సెకండ్ ఫేజ్కి వెళ్ళిపోండి. కాబట్టి మీకు ఎక్కడ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దెన్ ఆల్మోస్ట్ 300 to 500 కామెంట్స్ ఓన్లీ రిలేటెడ్ టు మేము ఫస్ట్ ఫేజ్కి వెళ్ళాము, మాకు సర్టిఫికేట్లు తీసేసుకున్నారు, ఏం చేయాలని చెప్పి అడుగుతూ ఇచ్చారు. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ పరిస్థితి స్టూడెంట్ ఇది, పేరెంట్ ఇది, వాళ్ళకి ఏమీ తెలియదు. అక్కడ పోయిన తర్వాత ఏవో అడ్మిషన్ ఆఫీసర్ లేకపోతే ప్రిన్సిపల్ ఖచ్చితంగా చెప్తారు మీరు కట్టకపోతే మాత్రం మేము ఇవ్వము అని చెప్పి. సో దాంతో చాలామంది భయపడిపోయారు. సో మీరు కూడా అలా భయపడకండి, కట్టిన వాళ్ళు కట్టిన వాళ్ళు అసలు భయపడాల్సిన అవసరం లేదు. మీ సర్టిఫికేట్ వెనక్కి వస్తే ఫీజు కూడా వెనక్కి వస్తాయి. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, నేను కామెంట్కి రిప్లై ఇవ్వలేకపోతే ఖచ్చితంగా అయితే మీకు వీడియో చేయడం జరుగుతుంది. విష్ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.